నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావుపూడి ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విజయదశమికి సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. బాలకృష్ణతో ఆమెకు తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అయితే ఇందులో మరో అందాల బామ తమన్న కూడా ఉన్నారని ప్రచారం మొదలైంది. బాలకృష్ణ సినిమాలో తమన్న ఐటమ్ సాంగ్ చేస్తున్నారని ఫిలిం నగర్ గుసగుస. అంతేకాదు ఆ సాంగ్ చేయడం కోసం భారీగా డిమాండ్ చేశారని కూడా కొందరు చెవులు కొరుకుతున్నారు. ఆ నోట ఈ నోట అది కాస్త తమన్న వరకు చేరింది. దాంతో ఆమె స్పందించారు. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను, ఆయన అంటే గౌరవం. అలాగే నందమూరి బాలకృష్ణ గారిపై కూడా ఎంతో గౌరవం ఉంది. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమాలో సాంగ్ గురించి నా గురించి మీడియాలో నిరాధారమైన వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ కాలేదని తమన్న తెలిపారు. బాలకృష్ణ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్ గారికి వెల్కమ్ అంటూ తెలుగులో ఆయనకు తొలి చిత్రం ఇది అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమా సంస్థ కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్బికే 108 సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు 6 నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకున్నారట. దసరా బరిలో బాలకృష్ణ సినిమా, విజయదశమికి ఆయుధ పూజ అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది సావు గారి పట్టి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్, ఆయన కుమార్తెగా శ్రీలీల కనిపించనున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.